వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ఏ ఎయిట్ ముద్దాయిగా ఉన్నాడు స్వయంగా సిబిఐ ఏం చెప్పిందంటే సిబిఐ చార్జ్షీట్ పేజ్ నెంబర్ పద్నాలుగు పేరా పదహారు ఇరవై తొమ్మిదిలో హత్య జరగడానికి కడప ఎంపీ టికెట్ వివాదమే ప్రధాన కారణమని ఆ టికెట్ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవ్వొద్దని తనకు గాని వైఎస్ షర్మిలకు గాని వైఎస్ గాని ఇవ్వాలని వైఎస్ జగన్ రెడ్డి వద్ద వివేకానంద రెడ్డి పట్టుబట్టడం కారణంగా అవినాష్ రెడ్డి తన అనుచరుడైన డి శివశంకర్ రెడ్డి ద్వారా హత్య చేయించారు సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారు గుండెపోటుగా ప్రచారం చేశారు అని సిబిఐ చార్జ్షీట్ లో పేర్కొన్నది పేర్కొంది మరి అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి వచ్చినప్పుడు మరి డ్రామాల మీద డ్రామాలాడి కర్నూల్లో వాళ్ళ అమ్మకేదో బాగాలేదని చెప్పి హాస్పిటల్ విశ్వభారతి హాస్పిటల్ అని చెప్పి అందులో జాయిన్ చేసి అతను అక్కడనే ఉండి రౌడీల్ని గూండాలందరినీ చుట్టుపక్కల పెట్టుకొని స్టేట్ పోలీస్ అండదండలతో స్టేట్ పోలీస్ అండ అండదండలతో ఎలా వ్యవస్థల్ని సిబిఐని కూడా తంతా ఈడుస్తామని చెబుతూ ఏ రకంగా వ్యవస్థలను మేనేజ్ చేశారో చెప్పాలి అదే నంజ్యాలలో అదే రాయలసీమలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ కారణం లేకుండా ఆధారాలు లేకుండా మేము ఆధారాలు మీ నుంచి సంపాదించాలి అని చెప్పుకుంటూ పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ప్రవర్తించింది అదే రాయలసీమ నంజాల కర్నూలు ఈ చోట్ల ఈ అవినాష్ రెడ్డి ఏ ఎయిట్ ముద్దాయిగా ఉంటే ఈరోజు బయట చొక్కా ఎగరేసుకొని తిరుగుతున్నాడంటే వ్యవస్థల్ని ఎవరు మేనేజ్ చేశారు అంబడి రాంబాబు గారు ఇంకో మాట మాట్లాడుతున్నారు రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ల్యాండ్ మాఫియా జరుగుతుందనే మాట వాస్తవం తాగుబోతుల్ని కూడా తాకట్టు పెట్టేసి మద్యం మాఫియా చేస్తూ డబ్బులు కొట్టేస్తున్నారనేది మాట వాస్తవం నలభై వేల కోట్ల రూపాయల ఇసుక దందాలు చేసి కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు వేల కోట్లు కొల్లగొడుతున్నారనే మాట వాస్తవం మెడికల్ కాలేజీ సీటు విషయంలో కుంభకోణాలు జరిగి బడుగు బలహీన వర్గాలకి సీట్లు రాకుండా అన్యాయం జరుగుతుందన్న మాట వాస్తవం సెంటు పట్ట భూమితో ఎకరాలకి ఎకరాలు దేవుడు మాన్యాలతో మాన్యాలతో సహా మింగేశారనే మాట వాస్తవం ఇవన్నీ డైవర్షన్ చేయటం కోసం ఇవన్నీ మాట్లాడకుండా ఉండటం కోసం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఈ రోజు మనం బ్రతికి బట్ట కడతాము అనే ఆలోచన విధానం రాజకీయ లబ్ధి మనం పొందొచ్చు అనే ఆలోచన విధానం మీకుందా మాకుందా రాజకీయ లబ్ధి అని మీరు మాట్లాడుతున్నారు కదా ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏ థర్టీ సెవెన్ ముద్ద ఏ థర్టీ సెవెన్ కింద నారా చంద్రబాబు నాయుడు గారిని కొత్తగా తీసుకొచ్చారు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది మీరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు ఆ తర్వాత ఛార్జ్ ఎక్కడా కూడా మీరు ఛార్జ్ నమోదు చెయ్యలేదు ఇప్పుడు కొత్తగా నిన్ననే ఒక మెమో ద్వారా ఎఫ్ఐఆర్లో పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు చేర్చారు మరి అందులో వాస్తవాలు అన్నీ కూడా నిన్న తెలుగుదేశం పార్టీ బట్టబయలు చేసింది మూడు సార్లు ఫోర్ నాట్ నైన్ సెక్షన్లు మూడు చోట్ల ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గర వివరాలు అన్నీ ఉన్నాయండి జగన్ పై ఉన్న మొత్తం కేసులు ఐపీసీ సెక్షన్ ఫోర్ నాట్ నైన్ మూడు చార్జ్షీటుల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క అయినా పెట్టాలి అనే ఆలోచన విధానాన్ని మీరు నిన్న అవలంబించారు మీ లాయర్లు మీ మీ పోలీస్ వ్యవస్థ అందరు కూడా వ్యవహరించారు ఎవరు రాజకీయ లబ్ధి కోసం చూస్తూ ఉన్నారు ఈ మేము ఈ వాస్తవాలు మాట్లాడితే మేము రాజకీయ లబ్ధి కోసం చేస్తానని అంటున్నారా నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నూట యాభై ఒక్క అడుగుల గొయ్యి మీకు మీరే తొవ్వుకున్నారు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి మాకు రాజకీయ లబ్ధుల కోసం మేము పని చేయం బడుగు బలహీన వర్గాల కోసమే పని చేస్తాం మహిళల కోసమే పని చేస్తాం యువత కోసమే యువత భవిష్యత్తు కోసమే పని చేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారైనా సరే నారా లోకేష్ గారైనా సరే రేపు రాజకీయంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు ఇచ్చేది ప్రజలండి మాకు తెలుగుదేశానికి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు ఇచ్చేది ప్రజలు మీరు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతా ఇంకా లోకేష్ గారి పాదయాత్ర ప్రభంజనంలాగా సాగితే మన ఉనికి కోల్పోతాము అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క ఆగడాల్ని మీ యొక్క విద్వాంసాల్ని మీ యొక్క మాఫియాల్ని ఎండగడుతున్నారు అనే అక్కస్సుతో భయంతో ఇంకా రాజకీయంగా ఉనికి మాకు ఉండదు అని రాజకీయ లబ్ధి ఏదో పొందుదామని చెప్పి నిట్ట నిలువున నూట యాభై ఒక్క అడుగుల గొయ్యి మీకు మీరే తవ్వుకొని ఈరోజు ప్రగల్భాలు పలుకు ప్రగల్భాలు పలుకుతున్నట్టుగా నటిస్తున్నారు మీ చరిత్ర అయిపోయింది ఇది ఒక తాలిబాన్ కన్నా తాలిబాన్ కన్నా మించిన ప్రభుత్వం ఇది ఒక డెకాయిడ్ ప్రభుత్వం అని చెప్పి మేమంటాం కాదండి సిపిఐ నారాయణ గారు అన్నారు ప్రజలు అంటున్నారు అది మీరు గమనించుకోవాలి ఇంత మచ్చలేని వ్యక్తి నిజాయితీ గల వ్యక్తి నిప్పులాగా బ్రతికిన వ్యక్తి మహానాయకుడు మహాశక్తి మహాప్రపంచనం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత నిన్న స్కిల్ అంటే ఏంటో తెలీదు డెవలప్మెంట్ అంటే ఏంటో తెలీదు కార్పొరేషన్ అంటే తెలీదు అలాంటి రోజా నిన్న ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంది నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే రోజా నీ రాయలసీమ మంత్రులే నీ ఆగడాల్ని తట్టుకోలేక నిన్ను ఎట్లా మట్టు పెట్టాలా అనే అని ఆలోచిస్తున్నారనే విషయం నీకు ఒక్కదానికే తెలుసు అనుకుంటున్నావు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీలు ఎక్విసేషన్ భూముల ఎక్సిక్యూషన్ పేరుతో కాంపెన్సేషన్లు ఇప్పించేస్తానని చెప్పి ఎంత మింగావో ఇసుక దోపిడీలు ఎంత చేస్తున్నావో నగరి మండలంలో ఇతర మండలాల్లో దేవుడి మాన్యాలు కూడా ఎలా కొట్టేయడానికి చూస్తున్నావో ఒకప్పుడు చెక్కు చెక్ అయిన వ్యక్తివి ఈరోజు పది పదిహేను కార్లు కొనుక్కొని ఏ రకంగా నువ్వు ఇంట్లో కొలుకుతున్నావో ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అమ్మా అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారి గురించి నువ్వు మాట్లాడతావు ఎన్టీ రామారావు గారి పేరు హెల్త్ యూనివర్సిటీ పేరును తీసేసినప్పుడు నీ గొంతేమైందమ్మా పూడుకుపోయిందా నీ గొంతేమన్నా పూడుకుపోయిందా నువ్వు ఈరోజు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుతూ ఆయన స్వర్గంలో ఉంటే స్వర్గంలో ఉండ స్వర్గంలో ఉండి ఆయన చూస్తూ ఉంటారని అదని ఇదని ఏదో మాట్లాడుతూ ఉన్నారు నీ సంగతి నీ మంత్రులే స్వర్గంలో నరకంలో లేరు ఇక్కడే ఉండి నీ సంగతి తెలుస్తారనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి నేను బహిరంగంగా రోజాకి సవాల్ విసురుతున్నా చర్చకు రా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద నువ్వు నువ్వు రా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద నువ్వు చర్చకు రా మాట్లాడదాం మినిమం నాలెడ్జ్ మినిమం సబ్జెక్ట్ లేకుండా ఉన్న నీవు నువ్వు మేకప్ వేసుకొని అనుకూల మీడియాలో వచ్చి మాట్లాడుకొని బాణాసంచాలు కాలుస్తావా నువ్వు నేను పోలీస్ వ్యవస్థని ఈ సందర్భంగా అడగదలుచుకున్నా ఒక మహానాయకుడు నీ అరెస్ట్ చేస్తే ప్రజలు బయటికి రారా తిరగబడరా నిరసన వ్యక్తం చేయరా అవేమీ చేయకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిన మీరు